నేటి ప్రపంచం అశాంతి అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతి ఒక్కరూ శాంతి కోసం విలపిస్తున్నట్లు పరితపిస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ శాంతి కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతున్నట్లు లేవు. దీనికి కారణం ఈ ప్రయత్నాలన్నీ బాహ్యమైనవే కాబట్టి అవి బయట పొరను మాత్రమే తాకుతున్నాయి. వాస్తవానికి ఈ సమస్యకు ప్రపంచంతో గల సంబంధం చాలా దూరం. నిజానికి ఇది వ్యక్తికి సంబంధించిన సమస్య. ఆ తర్వాతే ఇది సమాజానికి చెందినదవుతుంది. కాబట్టి దాని పరిష్కారం కూడా అదే క్రమంలో జరగాలి. ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి వ్యక్తి అంతర్గత మానసిక స్థితిని మనం లెక్కలోనికి తీసుకోవాలి. ప్రశాంతత మానవుని మనస్సును సక్రమ స్థితికి తీసుకువస్తే బయట ప్రపంచంలోని సమస్తము అదే విధంగా దానంతట అదే ఒక క్రమస్థితికి వస్తుంది. ప్రపంచానికి మూలమైన ఈ ఆధారం పోయిందంటారు. ఇది చాలా విచారకర విషయం. దీనిని పునరుద్ధరించడానికి మానవుల వ్యక్తిగత మనస్సుల్లో శాంతి ప్రశాంతతలను పెంపొందించడానికి తగిన పద్ధతులను అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనం చేయవలసినదేమిటంటే ఆయా వ్యక్తుల మానసిక స్వభావాలను తగిన విధంగా సరిదిద్దితే అవి తమ ప్రభావాలతో వారి మనస్సులను సరైన విధంగా మలచి క్రమపరుస్తాయి. వ్యక్తిగత మనస్సు విశ్వమనస్సు స్థాయికి ఎదిగినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆ విధంగా ఎదిగిందని ఊహించండి. అప్పుడిక సమస్యే లేదు. ప్రస్తుత పరిస్థితిలో శాంతి ప్రశాంతతలు తమలోనే లోపించిన వ్యక్తిగత మనస్సులు ప్రపంచంలో శాంతిని సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది హాస్యాస్పదంగా లేదా? మానవులకు అందుబాటులో ఉండే ఏకైక మార్గం ఆధ్యాత్మిక జీవనాన్ని అనుసరించటమే. అదే పరిష్కారం. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అదే లోపించింది. దాని ఫలితంగా అశాంతి అయోమయ స్థితులు నెలకొన్నాయి.